Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈనాడుపై వైసీపీ డైరెక్ట్ ఫైట్. గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? ఇంతకాలం అంతంత మాత్రంగా వైసీపీ ఎల్లో మీడియా మధ్య ఉన్న యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందా? ఎల్లో మీడియా బరితెగింపుతో యుద్ధం రోడ్డున పడిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకు బద్ధ విరోధమన్న విషయం ప్రపంచానికంతా తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన కారణంగా ఎల్లో మీడియా కూడా జగన్పై వ్యతిరేకత పెంచుకుంది. అందుకనే చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకవైపు, జగన్ సైన్యం మరోవైపు మోహరించాయి. తామెంత వ్యతిరేక వార్తలు రాసినా జగన్ పట్టించుకోలేదన్న కసి ఎల్లో మీడియాలో పెరిగిపోయింది. అలాగే తనకు మద్దతిచ్చే మీడియా ఎన్ని వార్తలు కథనాలు రాస్తున్నా జగన్ లెక్క చేయడం లేదనే కసి చంద్రబాబులో కూడా పెరిగిపోయింది. దీని ఫలితమే ఎల్లో మీడియాలో జగన్పై తప్పుడు రాతలు. గన్నవరంలో పట్టాభిని కొట్టారంటూ తప్పుడు ఫోటోలు వేయడం ఇందులో భాగమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పుడు వార్తనేమో ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో బ్యానర్ కథనంగా అచ్చేసి తప్పైపోయిందనే సవరణను లోపల పేజీలో చిన్నదిగా అచ్చేశారు. దాంతో మంత్రులు, మాజీ మంత్రులకు మండిపోయింది. ఇదే విషయమై కొడాలి నాని మాట్లాడుతూ ఈనాడు దినపత్రికను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. దాంతో పార్టీ నేతలంతా లైన్గా తీసుకుని చాలా నియోజకవర్గాలలో దినపత్రిక కాపీలను రోడ్లపైన తగలబెడుతున్నారు. రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, అనంతపురం, పులివెందు లాంటి 15 నియోజకవర్గాలలో ఈనాడు పత్రికలను వైసీపీ నేతలు, కార్యకర్తలు తగలబెట్టారు. నిజంగా ఇలాంటి ఘటనలు దురదృష్టకరమనే చెప్పాలి. మీడియా మీడియాలాగా ఉండకుండా పార్టీని భుజాన వేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. చంద్రబాబును భుజానకేసుకుంటే ఎవరికీ ఎలాంటి నష్టమూ లేదు. అలాగే అవకాశం దొరికినప్పుడు జగన్పై వ్యతిరేకంగా రాసినా ఇబ్బంది ఉండదు. కానీ జగన్పై గుడ్డి వ్యతిరేకతతో జరగనిది జరిగినట్లు, లేనిది ఉన్నట్లు రాసి జనాలను తప్పుదోవ పట్టించాలని, లేదా జగన్పై తమ కసిని తీర్చుకోవాలని ఎల్లో మీడియా చూడడమే ఆశ్చర్యం. ఎల్లో మీడియా అన్ని హద్దులను దాటేసిన ఫలితమే ఇప్పుడు బహిరంగంగా దినపత్రికలను తగలబెట్టేంత స్థాయికి చేరుకోవడం. మరి ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాల్సిందే.